జిల్లాకు చెందిన ఒక తాపీ మేస్త్రి అడ్డదారిలో ఎదుగుతూ సాయం అందించిన వాళ్లనే బురిడి కొట్టించి మోసానికి నిలువెత్తు నిదర్శనంగా తయారైన తీరు అందరినీ విస్మయపరిచే చరిత్ర. వాకాడ తిరుమలరావు అనే మోసగాడి చరిత్రలో అడుగడుగున బుకాయింపులు, ఎదుటి వాళ్లను ముంచే ఆలోచనలే. అందుకే అతగాడి తీరులో అన్ని జవాబులేని ప్రశ్నలే. వాకాడ తిరుమలరావు అనే తాపీ మేస్త్రి హైదరాబాద్లో ఫ్లాట్స్ అమ్మిపెట్టే బ్రోకర్ అని, బిల్డర్ అని బిల్డప్పిచ్చి ఆదిత్య సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది నిజం కాదా? పెద్ద పెట్టుబడిదారుడని, బలమైన ఆర్థిక నేపథ్యమున్నదని నమ్మించడం నిజం కాదా? అమ్మకం ద్వారా వచ్చే 210 కోట్లకు తోడు 41 కోట్ల 35 లక్షల నిర్మాణపు ఖర్చు కలిపి 251 కోట్లు చెల్లించేలా ఆదిత్య సంస్థతో 2021 మార్చిలో ఒప్పందం చేసుకోలేదా? ఫ్లాట్ల అమ్మకంతో సంబంధం లేకుండా గడువులోగా డబ్బు చెల్లిస్తానన్న మాట నిజం కాదా? 2022 మార్చిలోగా నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా విఫలం కావటం నిజం కాదా? పూర్తి చేయడానికి చెల్లింపులకు 2022 డిసెంబర్ దాకా గడువు అడిగి ఆదిత్య ఔదార్యంతో పొడిగింపు పొందటం నిజం కాదా? ఈ గడువు సైతం పాటించకుండా నిర్మాణం గాని చెల్లింపు గాని చేయకపోవడం నిజం కాదా? అసలు సంగతి అలా ఉంచినా చివరికి జిఎస్టీ సైతం కట్టకపోవడం నిజం కాదా? తీరా 2022 డిసెంబర్ గడువు కూడా పూర్తయ్యాక మరోమారు పొడిగింపు కోరడం నిజం కాదా? పాక్షిక చెల్లింపులకు గాను 75 కోట్ల 16 లక్షలకు 2023 ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ నెలాఖరు తేదీలతో 3 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం నిజం కాదా? వాటిని ఉద్దేశపూర్వకంగా బౌన్స్ చేయడం నిజం కాదా? మిగిలిన 172 కోట్ల రూపాయలు బకాయిలు, జిఎస్టీ వడ్డీ బకాయి కలిపి 2023 సెప్టెంబర్లో చెల్లిస్తానని ఒప్పుకోవడం నిజం కాదా? జిఎస్టీ కట్టకుండా ఎగవేయడం నిజం కాదా? ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెల్లించాల్సిన వడ్డీ చెల్లిస్తానని ఒప్పుకొని కూడా చెల్లించకపోవడంతో ఆ వడ్డీ భారం కూడా ఆదిత్య సంస్థ మీదనే పడటం నిజం కాదా? ఒప్పందంలోని షరతులకు నీళ్లొదిలి ఆదిత్య సంస్థను నిలువున మోసం చేయడం నిజం కాదా? జిఎస్టీ వడ్డీ చెల్లిస్తావనే నమ్మకంతో అనేక ఫ్లాట్లు నీ తరపున ఆదిత్య సంస్థ రిజిస్టర్ చేయడం నిజం కాదా? ఒకవైపు చెక్కులు బౌన్స్ చేసి కూడా ఫ్లాట్స్కు నిజమైన యజమానిగా నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసుకుని 100కు పైగా ఫ్లాట్స్ అమ్ముకోవడం నిజం కాదా? నీ ఎదుగుదలకు అవకాశమిచ్చిన ఆదిత్య సంస్థనే నేరపూరితమైన కుట్రతో మోసగించి చెల్లని చెక్కులిచ్చి ఆర్థికంగా నష్టం కలిగించి మళ్లీ నీకే బకాయి ఉన్నట్లు ఫిర్యాదు చేయడం నిజం కాదా? తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే తిరుమలరావు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ నిజాయితీ నిరూపించుకోగలవా?